నేను నాకు చాలా స్పెషల్ సినిమా అండి. ఏ స్కూల్లో నేను సినిమా గురించి కొంచెం నేర్చుకుంటాను ఆ స్కూల్లో మళ్ళీ యాక్టింగ్ గురించి నేర్చుకున్నాను. ఇలాంటి ఒక క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. దీని ముందు నాకు ఊపిరి లాంటి క్యారెక్టర్లు అందరికి నాకు అలవాటు. బట్ దిస్ టైమ్ మనీష్ హాస్ కంప్లీట్లీ చేంజ్ మీ. ఫస్ట్ టైం పోస్ట్ వచ్చినప్పుడు వంశీ కాల్ చేసి హలో ఇస్ ఇట్ యూ, ఇట్ వాస్ షాక్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఐ మై సెల్ఫ్ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ మనీష్ సార్ ఈ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నాకు ఐ వాజ్ వెరీ వెరీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. ఐ సెడ్ సార్ ఇలాంటి క్యారెక్టర్ ఏదో అన్నయ్య చేస్తే పర్లేదు, లేకపోతే డికాప్రియో చేస్తే పర్లేదు, నాకెందుకు సార్ ఈ క్యారెక్టర్ అనేది నాకు పెద్ద షాక్. సో నేను కూడా నమ్మలేదు. దెన్ ఐ హ్యాడ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్, ఫ్లయింగ్ క్లాసెస్ వెళ్ళాను, మెట్ లాట్ ఆఫ్ ఫైటర్ పైలట్స్. ఆ తర్వాతనే ఆ క్యారెక్టర్ గురించి ఏదో కొంచెం నేను తెలుసుకున్నాను. బట్ మణిరత్నం గారు ఆ క్యారెక్టర్ గురించి ఎన్నో రీసెర్చ్ చేసి అంత బాగా రాశారు. సో ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10-15 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఐ గాట్ లిటిల్ హోల్డ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐ గాట్ టు మీట్ సమ్ వండర్ఫుల్ జెంటిల్మెన్ హూ ఆర్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్, అమేజింగ్ పీపుల్. మనకు ద క్రీమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అంటే ఫైటర్ పైలట్ అని చెప్పొచ్చు. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు బీ అ ఫైటర్ పైలట్, చాలా టఫ్. అండ్ ఒక 200 crore మెషిన్ అది, ఒక 72 పారామీటర్స్ ఉంది. సో ఇదన్నీ కంట్రోల్ చేయాలంటే యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కామ్, ఎక్స్ట్రీమ్లీ షార్ప్. సో ఇది వార్ ఫిల్మ్ కాదు, ఒక లవ్ స్టోరీ. బట్ ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉంటే ఆ షార్ప్నెస్ చూపించాలి ఆ స్మాల్ పర్ఫార్మెన్స్లో కూడా. సో ఐ టుక్ ఇట్ యాస్ అ బిగ్ ఛాలెంజ్. బట్ ఇఫ్ ఐ కెన్ జస్టిఫై బై 10% ఆఫ్ బీయింగ్ అ ఫైటర్ పైలట్, ఇట్ విల్ బీ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. బికాస్ దోస్ గైస్ ఆర్ జస్ట్ అమేజింగ్. అండ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ నౌ ఆఫ్టర్ నోయింగ్ సో మచ్ అబౌట్ ఆర్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ సినిమా నాకు మళ్ళీ ఒక టోటలీ డిఫరెంట్ జర్నీ అండి. మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ చెప్పొచ్చు. ఫస్ట్ సినిమా నేను చేసేటప్పుడు అప్పుడే నేను యుఎస్ నుంచి వచ్చి ఐ వాస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ దెన్ డైరెక్ట్లీ ఐ డిడ్ అ విలేజర్ క్యారెక్టర్. అది చాలా కష్టం. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు అది సేమ్ ఛాలెంజింగ్. ఇట్ వాస్ ఈక్వల్ ఛాలెంజ్ ఫర్ మీ బికాస్ ఇట్ ఇస్ నాట్ మై ఫేస్. నేను దీని ముందు నన్ను కూడా అలాగే చూడలేదు. సో గెటింగ్ యూస్ టు మై ఫేస్ అండ్ బీయింగ్ దట్ క్యారెక్టర్. మనీష్ అదే చెప్పారు, ఐ డోంట్ వాంట్ అ బాయ్, ఐ వాంట్ అ మ్యాన్, అన్ ఆఫీసర్ హూస్ బీన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ 10 ఇయర్స్ అనేది ఇట్స్ అ లాట్ ఆఫ్ సీరియస్నెస్ అటాచ్ టు ఇట్. సో ఐ హ్యాడ్ టు వర్క్ వెరీ కేర్ఫుల్లీ ఆన్ దట్. బట్ మనీష్ వాస్ దేర్, ఈ సెట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ అండ్ డూ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు డిస్కస్ అబౌట్ అ పర్ఫార్మెన్స్ విత్ సార్ అండ్ డూ ఇట్. దీని ముందు నేను క్లాప్ ఎక్కడ పెట్టాలని మాత్రమే నేను అడిగాను. దిస్ టైమ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ డైలాగ్స్ అండ్ వేర్ ద సీన్ గోస్. సో ఇట్స్ లైక్ అదే తీసే ఇట్స్ అండ్ బీన్ అన్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమా మొత్తం ఇట్స్ అబౌట్ రిలేషన్షిప్, టూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా వెళ్తుందో అదే స్టోరీ. సో వి హ్యాడ్ ఐ థింక్ మీ అండ్ అదితి షేర్డ్ మోస్ట్ ఆఫ్ ద ప్రెషియస్ రైటింగ్ వాట్ మనీష్ సార్ రిటన్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ థింక్ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్. అండ్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి మెమరబుల్ టు ది ఆడియన్స్ యాజ్ వెల్. రమణ్ గారు, ఐ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ మ్యూజిక్ బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, యూ రీచ్డ్ అవుట్ టు సో మెనీ లైఫ్స్, యూ టచ్ సో మెనీ లైఫ్స్. ఫర్ మీ ఐ థింక్ యూ టాట్ అస్ టు చూస్ లవ్ ఓవర్ హేట్రెడ్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, వెన్ ఎవర్ దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ ఫీలింగ్, వెన్ ఎవర్ యూ ఫీల్ డౌన్, వెన్ ఎవర్ యూ వాంట్ టేక్ అ రివెంజ్, యూ ఆల్వేస్ చూస్ లవ్ ఓవర్ ఇట్, త్రో అవే ద హేట్రెడ్. దిస్ ఇస్ వాట్ ఐ రిమైండ్ మై సెల్ఫ్. యువర్ వర్డ్స్ హవ్ బీన్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. అండ్ రవి వర్మన్ గారు కెమెరా వర్క్, ఇట్స్ బీన్ స్టన్నింగ్. ఒక క్లాసిక్ స్టైల్ ఉండబోతుంది అని మనీష్ సార్ చెప్పాడు. అలాగే విజువల్స్ వేర్ జస్ట్ స్టన్నింగ్ యాజ్ వీ షాట్. ఇట్ విల్ బీ అ డెఫినెట్ విజువల్ ట్రీట్. సాంగ్ ఎలా ఉందో సీన్స్లో కూడా ఆ మ్యాజిక్ మీరు చూడొచ్చు. అండ్ శాస్త్రి గారు, మీ లిరిక్స్ అది అద్భుతం. మీరు మాట్లాడే విధం కూడా అంత అద్భుతం. నాకు అంత అర్థం కావట్లేదు బట్ ఐ వాస్ టెల్లింగ్ వంశీ, వంశీ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్ బట్ ద సౌండింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ అని చెప్పాను. సో థ్యాంక్ యూ సార్, ఊపిరిలాగే ఈ సినిమాలో కూడా బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆస్టి మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్ బికాస్ ఇట్ ఫీల్స్ ఏ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ ఫర్ మీ. అండ్ ఐ రియల్లీ మిస్ పాని గారు హియర్. పాని గారు ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మెడ్రాస్ టాకీస్. అండ్ నేను ఒక తెలుగు మాట్లాడాలి, తెలుగు సినిమాలో ఉండాలి అనే ఒక స్మాల్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వచ్చింది. సో ఈజ్ నో మోర్ అండ్ ఈజ్ నాట్ విత్ అస్ బట్ ఐఎమ్ షూర్ ఈజ్ బ్లెస్సింగ్ అస్ అండ్ ఐఎమ్ రిమెంబరింగ్ హిమ్ నౌ. థ్యాంక్ యూ దిల్రాజు గారు, వీఆర్ మిస్సింగ్ యూ, ఇట్స్ అ గ్రేట్ లాస్. అండ్
We pass on our heartfelt condolences, but I'm sure you'll be strong enough and you'll come back and join us. The cinema April 7th release avothundi. It will be an intense love story. Okay, Mangaram kaadu, Sakhi kaadu. It's an intense love story and it's a Manisa's love story. So we're all waiting to watch it as much as you, even I want to watch it on screen. So I'm looking forward to this film. We had great technicians working in the film. Charmishwarai garu, art department work is amazing. And whatever we were able to create on screen was stunning for me. ఏదో నేను ఇప్పుడు కూడా అసందర్ అట్లాగే ఫీల్ అవుతున్నాను. ఏదో ఒక కంటిన్యూటీ మిస్ అవుతుందా, ఆర్టిస్ట్ కరెక్ట్గా వెళ్తున్నారా, బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫార్మెన్స్ మధ్యలో నాకు మైండ్లో వెళ్తూనే ఉంది. సో మనీ సార్, థ్యాంక్ యూ ఫర్ యూనో లైటింగ్ ద క్యాండిల్ ఆఫ్ మై లైఫ్. ఇట్ స్టార్టెడ్ ఆల్ విత్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ అండర్ యువర్ ఆర్మ్స్. ఐ కాంట్ సే థ్యాంక్స్, యువర్ మై మనీ సార్. సో ఐ టేక్ ద ప్రివిలేజ్. అండ్ వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. Love you, brother. You had a great film for me and people still remember me as Sinu. Yeah, they call me Sinu. Na painting chala famous aipoyindi. So probably Mani sir kuda painting ante chala ishtam. We'll probably sell one of my paintings to Mani sir. And he'll probably be gracious enough to buy it for 1 crore and we'll give it for charity.